ശ്രീ ശ്രീഗുരുഭ്യോ നമ ഗുരുവേ സർവലോകാനാം സർവോകൗരോ നിതയെ സർവീ ദക്ഷിണാമൂർത്തമോ നമ മനോജവം മാരുതലേഗം ജിതേന്ദ്രി ബുദ്ധിമതം വരിഷ്ടം വാതാത്മജം വനരയുത മുഖ്യമോ ശ്രീരാമദൂത സിരസനമാമി യത്രയത്ര ഗുണകീർത്തത്രുതമസ്തകാഞ്ജലിംബാശുവാരി പരിപൂർണലോചനം മാരുതി നമത രാക്ഷസാതകം ప్రేక్షక మహర్షిలందరికీ ఏప్రిల్ పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై రెండు మంగళవారము శుభోదయము శ్రీ శుభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుద్ధ ఏకాదశి రాత్రి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది ఆశ్లేష నక్షత్రము ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషముల వరకు ఉండి తదుపరి మకా నక్షత్రంలో ప్రవేశిస్తుంది అమృత గడియలు ఉదయము ఐదు గంటల యాభై ఆరు నిమిషములు మరియు రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై మూడు నిమిషములు సూర్యోదయము ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషములు వర్జము రాత్రి నాలుగు ఆరు గంటల నలభై నిమిషముల నుండి రాత్రి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషం వరకు ఉంటుంది దుర్మూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషముల నుండి ఉదయము తొమ్మిది గంటల తొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది మరియు రాత్రి పది గంటల నలభై తొమ్మిది నిమిషముల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉంటుంది రాహుకాలము మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది గుళిక కాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు ఉంటుంది యమగండము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశి మకర రాశి మకర రాశి వారు ఈరోజు ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది గమనించగలరు అలాగే మంగళవారం రోజున విశేషంగా కుషగ్రహానికి రాహుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము అయినటువంటి రోజు ఈరోజు కావున మంగళవారం రోజున కుజగ్రాన్ని ప్రీతికరంగా కిలోంబా చొప్పున ఎరుపు రంగు వస్త్రంలో కందులు దానం చేసిన రోగపీడోపశాంతయే అనగా ఇలాంటి అనారోగ్యం ఉన్నా కూడా తొలిగిపోయి ఆరోగ్యం చెక్కబడుతుంది అలాగే కుజగ్రాని ప్రీతికరంగా ధరించిన ధరించినడలా విశేషణ ఫలితం మీరు పొందవచ్చును అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశులు వృక్షిక రాశి మేషరాశి ఈ రెండు రాసులు వారికి కూడా కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి పగడంరత్నం ధరించినీడల విశేషణ ఫలితం మీరు పొందవచ్చును అలాగే మేషరాశి వారికి మేషరాశి వారు ఎర్రచందన వృక్షాన్ని వృక్షిక రాశి వారు సన్న చెట్టును పూజించినలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని పోయడం వల్ల విశేషణ ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో మృగశిర చిత్త ధనిష్ట ఈ మూడు నక్షత్రం వారు కూడా కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి ధరించి ధరించినీడల విశేషణ ఫలితం మీరు పొందవచ్చును మృగశిర నక్షత్రం వారు నల్లచంద్ర వృక్షాన్ని నక్షత్రం వారు మారేడు వృక్షాన్ని ధనిష్ట నక్షత్రం వారు జమ్మి వృక్షాన్ని పూజించినటలా మొక్కను భూమిలో పాతనం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషమైన ఫలితము కుజుని ద్వారా పొందవచ్చును అలాగే కుజగ్రాన్ని ప్రీతికరంగా ధరణి గర్భ సంబోధం కాంతి సమప్రభమ్మ కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి కుజగ్రహం యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది అనుకూలమైన ఫలితాలు వస్తాయి గమనించగలరు అలాగే మంగళవారం రోజున రాహుగ్రహాన్ని కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున రాహుగ్రహాన్ని ప్రీతికరంగా నీలిరంగు వస్త్రంలో కిలోంబాబు చొప్పున సద్బ్రాహ్మణుడికి మిలుమలు దానం చేయడం వలన చక్షు పీడోభ అనగా కళ్ళకున్నటువంటి బాధలు తొలిగిపోతాయి కంటిచూపు బాగా కనిపిస్తుంది అలాగే రాహుగృహాన్ని ప్రీతికరంగా గోమేదిక రత్నం ధరించినీడల విశేషణ ఫలితం మీరు పొందవచ్చును ఇరవై ఏడు నక్షత్రములలో ఆరుద్ర స్వాతి శతబిష ఈ మూడు నక్షత్రం వారికి రాహు అధిపతి కాబట్టి వీరు కూడా మినుములు దానం చేసి గోమేదిక రత్నం ధరించినీడల విశేషణ ఫలితం మీరు పొందవచ్చును అలాగే ఆరుద్ర నక్షత్రం వారు కృష్ణ తీగను స్వాతి నక్షత్రం వారు అర్జున వృక్షాన్ని శతబిష నక్షత్రం వారు కదంబ వృక్షాన్ని పూజించి పూజించినలా ముక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషణ ఫలితము గ్రహం ద్వారా పొందవచ్చును అలాగే రాహుగ్రాన్ని ప్రీతికరంగా అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య మిమర్దనము సింహిగాగర్భ సంభూతం రాహుం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి రాహుగ్రహం యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది అలాగే మంగళవారం రోజున రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషంలో ఈ సమయంలో రావుకాల పూజ చేసుకునేటలా విశేష ఫలితం మీరు పొందవచ్చును రావుకాల పూజ అనగా దేవీ దేవతలకు అనగా కనకదుర్గా భవానికి ప్రీతికరంగా రావుకాల సమయంలో నిమ్మకాయల దీపాలు వెలిగించి అమ్మవారికి ప్రీతికరంగా లలితాశాస్త్ర కుంకుమార్చన కానీ జరిపించుకునేటలా ఇలాంటి కుజదోషం ఉన్నా కాలసర్ప దోషం ఉన్నా అలాగే తొలగిపోతుంది అలాగే వివాహం కానీ స్త్రీ పురుషులకు కానీ సంతాన సౌఖ్యం లేని వారు కూడా ఉద్యోగ ప్రాప్తి లేని వారు కూడా రావాల్సిన బాక్యులు వసూలు కాని వారి అందరు కూడా రాహుకాల పూజలు జరిపించుకునేడల విశేషణ బలతో మీకు లభించి త్వరితగతలో అన్నీ కూడా మీకు శుభం చేకూరుతుంది గమనించగలరు అలాగే మంగళవారం రోజున విశేషంగా ఆంజనేయ స్వామి వారికి ఉదయం పంచామృతాభిషేకాలు జరిపించుకోండి హనుమత్ బలబానుల స్తోత్రంతో కానీ ఆంజనేయ స్వామి దండకంతో కానీ హనుమాన్ చాలీసతో కానీ హనుమాన్ జలసం పూజలు చే జరిపించుకునేందులో ఇలాంటి శాకిని ఢాకిని గాలి దయ్యమ్ములను కూడా తొలగిపోయి సకల బాధల నుండి తొలగిపోయి భయాందోళన తొలగిపోయి ఆరోగ్యంగా ఆనందమైన జీవితాన్ని గడపగలుగుతారు అన్నింటా మీకు జయం చేకూరుతుంది అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా మంగళవారం రోజున విశేషమైన పూజ చేసుకోవాలి సంతాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి పంచామృత అభిషేకాలు జరిపించుకోండి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహం జరుగుతుంది కాలసర్పదోషము కుజదోషము కూడా తొలిగిపోతుంది గమనించగలరు అలాగే మంగళవారం రోజున దేవీ దేవతలకు అమ్మవార్లకు విశేషమైన అభిషేకాలు జరిపించేసి అమ్మవారికి ప్రీతికరంగా విశేషమైన అలంకరణలు జరిపించేసి అమ్మవారికి ప్రీతికరంగా లలితాశాసం కుంకుమార్చన కానీ కనకదార స్తోత్రంతో అర్చన కానీ జరిపించుకునేటలా ఎలాంటి గడ్డు సమస్యలున్నా కూడా తొలిగిపోతాయి గమనించగలరు అలాగే ఈ శుభకృతనామ సంవత్సరంలో కుజుడు అధిపతి అయినటువంటి రాసులు మేషరాశి వృక్షిక రాశి వారికి ఏప్రిల్ మాసం మేష మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి గ్రహ సంచారం సరిగా లేనందువలన అన్నింటా మీకు అపజయమే జరుగుతుంది కూడా కలిసి రావు కోపం బాగా ఉంటుంది మాట్లాడితే చాలు విరోధం అన్నట్లుగా ఉంటుంది ఆరోగ్య భంగములు తప్పవు అనుకున్న పనులు ఏవి కూడా నెరవేరవు రావలసిన బాకీలు కూడా వసూలవు చికాకు తోటి యొక్క నెల మాసం అంతా కూడా గడుస్తుంది జాగ్రత్తగా ఉండాలి అలాగే వృచ్చిక రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొందరికి బాగా ఉంటుంది కొందరికి బాగా ఉండదు చాలా వరకు శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి అంత భయపడవలసిన అవసరంలో జాగ్రత్తగా జీవితాన్ని గడపగలుగుతారు జయ శ్రీమన్నారాయణ్ ఓ నమ శివాయ ఇలాంటి మరిన్ని సరికొ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి